మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎత్తు ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గేటెడ్ కమ్యూనిటీని ముంచేసింది. భారీ వర్షాలలో హైదరాబాద్ శివారు మోకిలలోని విల్లాలోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 210 విల్లాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చింది. దీంతో కోటీశ్వరులు రోడ్డు మీద పడ్డారు. వరద ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేకపోవడంతోనే విల్లాలోకి నీరు చేరిందని అంటున్నారు. పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. విల్లాస్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని రాపోలమ్మ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో నివాసం ఉంటున్న విల్లా యజమానులు ఆవేదన. మోకిల తండ కొండకల్ తండ తదితర గ్రామాల పరిధిలో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కాలువలు నాలాలు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్ విల్లాస్ నిర్మించారు. వ్యాపారమే ధ్యేయంగా విల్లాస్ నిర్మించి అమ్మడంతో నగర జీవితానికి దూరంగా గ్రామీణ ప్రాంతాలు నివాసం ఉండొచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ విల్లాస్ కొనుగోలు చేసి కుటుంబ సభ్యులతో సహా నివసిస్తున్నారు. లాపోలామ విల్లాస్లో సుమారు 212 కుటుంబాలలో 1000 మంది వరకు నివసిస్తుంటారు. 2 సంవత్సరాల క్రితం ఇదే మాదిరిగా వరద నీరు విల్లాస్లో ప్రవేశించడంతో అప్పటి పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశానుసారం ఇరిగేషన్ అధికారులు వచ్చి తాత్కాలికంగా వరద నీరు వెళ్లేందుకు మాత్రం మార్గం ఏర్పాటు చేశారని, శాశ్వతమైన పరిష్కారం చేయడంలో ఇరిగేషన్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విల్లాస్లో నివసిస్తున్న యజమానులు ఆరోపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు భీభత్సం సృష్టించాయి. భారీ వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఇళ్ళు నీట మునిగిపోవడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. విజయవాడ ఖమ్మం జిల్లాలో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక భారీ వరదలకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలే కాదు, కోటీశ్వరులు కూడా వరద బాధితులుగా మారి రోడ్డులో పడ్డారు. కోట్లు ఖర్చు చేసి ఖరీదైన విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన వారు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి పేద ధనిక తేడా లేకుండా ఈ ఘటనే ఉదాహరణ అని పలువురు పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ శివారు శంకర్పల్లి మండలం మోకిల పరిధిలోని పలు విల్లాలు నీటమటమైన విషయం మనకు తెలిసిందే. లాపలోమల విల్లాస్లో కమ్యూనికేటర్లో భారీగా వరద నీరు పోటెత్తింది. అక్కడ సుమారు 210 విల్లాలు ఉండగా అవన్నీ జలమయమయ్యాయి, జలంలో చిక్కుకుపోయాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు విల్లాల పక్కన ఉండే వాగు పొంగి ప్రవహించింది. వీళ్ళ ఇళ్లలోకి నీరంతా కూడా వెళ్ళింది. దానికి తోడు చుట్టూ కొత్తగా నిర్మించిన పలు కమ్యూనిటీ విల్లాస్లో నీటి వ్యవస్థలు సక్రమంగా నిర్వహించకపోవడంతో వరద నీరు విల్లాలోకి చేరిపోయింది. దీంతో కోట్లు విలువ చేసిన కొనుగోలు చేసినటువంటి విల్లాల్లోకి నీరు చేరడంతో అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వరద చేరడంతో ఖరీదైన సోఫాలు ఇంటి సామాగ్రి తడిచిపోయాయి. లక్షల ఖరీదైన కార్లు నీట మునిగాయి. చెరువును తలపిస్తూ కమ్యూనిటీ ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది. బయట పరిస్థితిని చూసిన పలువురు విల్లావాసులు లభోదివోమని నెత్తి నోరు బాధకుంటున్నారు. తాగడానికి మంచినీరు కూడా లేదని, పాలు నిత్యావసర సరుకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కోట్లు పెట్టి విల్లాలు కొనుగోలు చేసే ఇప్పుడు రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కాలువలు చెరువులు కబ్జా చేసి విల్లాలు నిర్మించడం వల్లే వరద పోటెత్తుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న చెరువుల్లోకి వెళ్లాల్సిన వరద నీటిని దారి మళ్లించడంతోనే విల్లాలు నీట మునిగాయని అంటున్నారు. వీటిపై కూడా హైడ్రో చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీంతో హైడ్రో వీటిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV తెలుగు. ఛానల్.